పోలీసులు విచక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా దీక్ష నేపథ్యంలో కొనకళ్ళ నారాయణరావును తన ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొనకళ్ళ మీడియాతో మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదన్నారు. చట్టాలను వ్యతిరేకించి ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్నైతే గొల్లపూడి వెళ్ళి కొడాల నాని నేను వచ్చి గొల్లపూడి సెంటర్లో నేను పడతాను, నీకు ఎవడొస్తారో అడ్డం సరసి వస్తాను అని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, నిరసన తెలియజేసేందుకు ఆయన ఎన్టీఆర్ విధంగా వెళ్తే పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తిప్పి తిప్పి పమిడిముక్కల పోలీస్ స్టేషన్లో నేను సాయంకాలం వదిలిపెట్టాను. ఇందులో పోలీసులు విచక్షణతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బూతులు మాట్లాడింది ఎవరు? కొడాల నాని గారు. బెదిరించింది ఎవరు? కొడతారని కొడాల నాని గారు. వీరు ఆయన మీద చర్య తీసుకోవాల్సింది పోయి శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమా గారిని అరెస్ట్ చేయడం అన్నాయి. ఇవాళ పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎవరైతే విఘాతం కలిగిస్తున్నారో, ప్రజాస్వామ్యానికి ఎవరైతే విఘాతం కలిగిస్తారో వాళ్ళకైనా చర్య తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉంది. వాళ్ళ కొడాల నాని ఈ యొక్క కొడతాను బూతులు తిరుగుతూ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడనటువంటి భాష మాట్లాడుతూ ఉంటారు. మరి ఇవాళ రోజున మమ్మల్ని మళ్లీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ పోలీసుల్ని కూడా విపరీతంగా బెదిరిస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్, నువ్వు నేను కేసు పెట్టమంటే నువ్వు పెట్టవా, పెట్టపోతే నేను ఎంత తేరుస్తాను, నువ్వు పెట్టపోతే నువ్వు ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను, నిన్ను నేను నెలలో ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను మంత్రినే కాదని చెప్పిన ఛాలెంజ్ చేశాను. పోలీసు వారిని అలా బెదిరించకూడదు. ఇప్పుడు చేయవచ్చు, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తే వాళ్ళు తీసుకుంటారు. కొన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటే కొన్ని ఉండవు. నువ్వు పెట్టమన్నప్పుడల్లా తప్పుడు కేసులన్నీ పెడితే వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఉండాలి కదా. ఇవాళ రోజు న్యాయం ధర్మాన్ని మాట్లాడే పోలీస్ ఆఫీసర్స్ని బెదిరించి మీరు గనక మేము చెప్పినట్టుగా గనక తప్పుడు కేసులు పెట్టకపోతే మీరు ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తాను, నెల రోజులు నేను గనక ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను ప్రసన్న కుమార్ రెడ్డినే కాదని చెప్పిన ఛాలెంజ్ చేశాను. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా వాళ్ళు బ్యాకాట ఆడుతున్నా పోలీసులు పట్టుకోకూడదు. వాళ్ళు ఆదేశించారు, చెప్పారు, స్పష్టంగా చెప్తున్నారు కొడాల నాయ గారు. నేను ఆదేశించిన తర్వాతే పోలీసులు పట్టుకున్నారు తప్ప నేను ఆదేశించకుండా పోలీసులు ఎంటర్ కాలేరు. అంటే అంత పోలీసులు కూడా